దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వార్తలు తాజా వార్తలు విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి హాయ్ దిస్ కావ్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ ఈనాటి బిగ్ బాస్ రివ్యూస్ ఏంటో చూద్దాం బిగ్ బాస్ మొదటి ఎలిమినేషన్ ముగిసిందనుకుని కాస్త రిలీఫ్ అవుతాం అనుకున్న హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ వెంటనే నామినేషన్ టాస్క్ ఇచ్చి అందరినీ వేడెక్కించాడు లాస్ట్ టైం నాగార్జున పీకిన క్లాస్ తో ఒక్కొక్క కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు అసలేం జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సోమవారం జరిగిన నామినేషన్లో అరుపులు గొడవలు ఎక్కువయ్యాయి ఆదిరెడ్డి ఎక్స్ప్రెషన్స్ మాట్లాడే తీరు నటరాజ్ మాస్టర్ను గుర్తుకు తెస్తుంది నామినేషన్లో భాగంగా ఆయన ఇనియాను నామినేట్ చేస్తూ ఆమెకు రంగు పూసాడు ఎందుకో మొదటి నుంచి కూడా ఇనియాను టార్గెట్ చేస్తూ వచ్చాడు ఇనియాను నామినేట్ చేసిన ఆయన ఆమెతో గొడవకు దిగాడు ఇనియా కూడా వేడెక్కి తగ్గకుండా మీరు గేమ్ బాగా తెలుసుకొని వచ్చి ఆడుతున్నారు అనగానే ఆదిరెడ్డి ఫైర్ అయిపోయాడు నువ్వు ఇంత అరిస్తే నేను అంత అరుస్తా అంటూ నటరాజ్ మాస్టర్ గుర్తొచ్చేలా అరిచాడు ఇక గీతు సుదీపకు రంగు పూసి నామినేట్ చేసింది ప్రాక్టీస్ వాట్ యూ ప్రిచ్ అని ఇంతకు ముందు చెప్పారు కానీ మీరు పాటించలేదు మొన్న ఎమోషనల్ అవుతూ మీరు కన్నీళ్లు తుడుచుకున్నారు ఆ టిష్యూలను అక్కడే పడేశారు అని చెప్పింది దీంతో సుదీప గట్టిగానే కౌంటర్ ఇచ్చింది ఆ రోజు అందరూ ఎమోషనల్ అయ్యి కన్నీళ్ళను తుడుచుకొని టిష్యూలు ఒక మూల పడేశారు ఒక సిల్లీ రీజన్తో నన్ను నామినేట్ చేసావంది సుదీప ఆ తర్వాత గీతు చంటిని నామినేట్ చేసింది బయట ఒకలా ఇంట్లో ఒకలా ఉంటున్నారని రియల్ బిహేవియర్ కాదని అంది ఇక చంటి గీతూని నామినేట్ చేశాడు పది మందిలో కలిసి ఉన్నప్పుడు సంస్కారంతో ఉండ ఉండాలని అన్నాడు దానికి గీతు ముందు మీకు సంస్కారం ఉందో లేదో చూసుకోండి అంటూ గొడవ పెట్టుకుంది చంటి కూడా ఏ మతం తగ్గకుండా గట్టిగానే బదులిచ్చాడు అందరితో గొడవ పెట్టుకోవడం గేమ్ ఆడడం కాదని అన్నాడు దానికి గీతు నాకు తీట లేదు అందరితో గొడవ పెట్టుకోవడానికి అంది చంటి రేవంత్ కూడా నామినేట్ చేశాడు అతను గీతు మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రాజశేఖర్ ను కెప్టెన్ చేశాడని అన్నాడు ఆ తర్వాత గీతు వర్సెస్ ఇనియా ఎపిసోడ్ కాసేపు నడిచింది గీత నామినేట్ చేసింది ఇక ఇనియా చెబుతున్నా వినకుండా విషయాన్ని సాగదీస్తూనే ఉంది ఫెయిర్ గేమ్ ఆడడం లేదని తాను దుస్తులు పెట్టుకునే ర్యాక్ తీసుకుందని చెప్పింది గీతూ ఎప్పట్లాగే ఇనియాపై విరుచుకు పడింది ఏ ఇక్కడి నుంచి దొబ్బై దొబ్బై అంటూ వెటకారంగా మాట్లాడింది ఇక ఇనియా రేవంత్ ను నామినేట్ చేసింది ఇక శ్రీ సత్య ఇనియాను ను ఆరోహిని నామినేట్ చేసింది ఆర్జ సూర్య రేవంత్ బాలాదిత్యను నామినేట్ చేశారు కీర్తి ఆరోహిని నామినేట్ చేస్తూ కెప్టెన్ మాట వినాలి కానీ వినడం లేదు అంటూ చెప్పింది తర్వాత చంటిని నామినేట్ చేసింది నేహ వసంతికి గీతూ రంగు పూసింది ఇక అర్జున్ కళ్యాణ్ శ్రీహాన్ ఆరోహిని నామినేట్ చేసింది ఫైమా జంట మెరీనా రోహిత్ ను బాలాదిత్యను నామినేట్ చేసింది శ్రీహాన్ ఇనియాను అర్జున్ కళ్యాణ్ ను చేశాడు ఇక ఫైనల్ గా ఈ వారం నామినేషన్ లో మొత్తం తొమ్మిది మంది నిలిచారు వాసంతి ఆదిత్య చంటి ఆరోహి నేహా ఇనియా శ్రీహాన్ రేవంత్ గీతు మరి నామినేషన్ లో ఉన్న తొమ్మిది మందిలో ఎవరు నామినేట్ అవుతారు ఎవరు సేఫ్ అవుతారు తెలియాలంటే ఈ వారం చివరి వరకు వెయిట్ చేయాల్సిందే బిగ్ బాస్ ప్రతిరోజు ఎపిసోడ్ రివ్యూల కొరకు మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్